పిల్లల హీరోల కంటే బాలకృష్ణ గారు పొలిటికల్ ఇది కూడా ఉంది. డైలాగ్ రాసేటప్పుడు నాకు దృష్టిలో పెట్టుకున్నారు లేదంటే ఓన్లీ ఫిక్షన్ అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలండి. అన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. పాత్ర పరిధిని దృష్టిలో పెట్టుకోవాలి, ఆయన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోవాలి, అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అన్నీ అయితే దేనికి అన్యాయం జరగకుండా మనం రాయగలం. అంటే అవసరం లేకపోయినా కూడా రాయకూడదు, అవసరం లేకపోయినా రాయకూడదు, రాసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వదలకూడదు. బాలకృష్ణ గారి ఎనర్జీ కావచ్చు, ఆయన డ్యాన్స్ కావచ్చు, అంటే ఈ తరం పురం హీరోలకి సవాల్ అనుకోవచ్చు అనుకోవచ్చు. అసలు నేను రాసేటప్పుడు అటువైపు వెళ్ళలేదు అసలు. అసలు అది రాసేటప్పుడు, అది రాసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని కనెక్ట్ చేశారు. వాస్తవంగా కనెక్ట్ చేశారు, కానీ అది రాసేటప్పుడు మాత్రం అసలు బ్రెయిన్లో అది లేదు. ఎందుకంటే భోషణికే అనేది ఎవరో క్రియేట్ చేసింది అయితే కాదు కదా, అది మనం చిన్నప్పటి నుంచి వింటుందేగా. నన్ను ఎంతమంది తిట్టుతారు భోషణికే, అది చిన్నప్పటి నుంచి అదేనండి. అది యాక్చువల్గా అనుకోని చేసింది కాదు, అది యాక్చువల్గా ఆ డైలాగ్ కోసం అలా రాసిందే తప్ప అది పొలిటికల్గా ఒక దుమారం రేపినటువంటి మాట అనేటువంటిది యాక్చువల్గా మా దృష్టిలో లేదు అసలు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వచ్చింది, అది కావాలని అలా జరిగింది కాబట్టి అది రాద్దాం అనేటువంటి ఆలోచన అయితే లేదు అసలు. డైరెక్టర్ గారితో ఇంతకుముందు దీనికంటే ముందు క్రాక్ సినిమా చేయడం జరిగింది, రవితేజ గారి హీరోగా. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత డైరెక్టర్ గారు నాకు కాల్ చేసి ఇట్లా బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నాము అని చెప్పి మేమిద్దరం కలవటం, ఆయన కథ చెప్పటం, కథ చెప్పగానే వెంటనే ఇది హిట్, సూపర్ హిట్. బాలయ్య బాబుతో ఎలాంటి సినిమా చేయాలో, బాలయ్య బాబు నుంచి ఎలాంటి సినిమాని ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ కానీ ఆశిస్తున్నారో ఆ ఎలిమెంట్స్ మొత్తం ఉన్న కథ. ఇంకా చెప్పాలంటే చాలా గొప్ప కథ, ఒక కమర్షియల్ సినిమాకి ఇంత గొప్ప కథ సెట్ అవ్వటం అనేది, ఇన్ని ఎమోషన్స్తో సెట్ అవ్వటం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అలాంటి రేర్ కథని గోపీచంద్ గారు నాకు చెప్పటం, ఆ తర్వాత బాలయ్యబాబు కూడా పిలిపించటం, బాలయ్యబాబుని కలవటం, కథ చెప్పటం, ఆయన కూడా వినగానే ఎగ్జైట్ అయ్యి చాలా బాగుంది క్యారీ అనటం, అట్లాగా స్టార్ట్ అయింది. చాలా హ్యాపీగా ఉందండి. అంటే అసలు యాక్చువల్గా బాలయ్య బాబు లాంటి హీరోతో వెంట వెంటనే సినిమాలు చేయటం, అందులోనూ నాలుగు సినిమా రాసే అవకాశం రావడం అనేది కూడా అది అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను. ఫస్ట్ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి హిస్టారికల్, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి బయోపిక్స్, రెండు కథానాయకుడు మహానాయకుడు, ఒకటి హిస్టారికల్ ఇంకొకటి వచ్చేసరికి బయోపిక్స్, ఇప్పుడు ఒక మాస్ కమర్షియల్ సినిమా, ఒకదానికి ఒకటి సంబంధం లేని సినిమాలు రాసే అవకాశం రావటం నిజంగా అది చాలా హ్యాపీగా ఉందండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి 100కి 100% నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. దీనికి కూడా 100% ఎఫర్ట్ పెట్టాం, 100% ఎఫర్ట్ పెట్టడం జరిగింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. నేను ఉన్న సినిమా చూశాను, బౌండరీస్ ఉండవనుకోవటం అనేది పొరపాటు ఉంది. ప్రతి కథకి బౌండరీస్ ఉంటాయి, కాకపోతే అది హిస్టారికల్, ఇది బయోపిక్, ఇది ఫిక్షన్ అనేటువంటి ఆలోచనే. కానీ రాసేవాడు ఎప్పుడు కూడా ఇది నిజంగా జరిగితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే రాస్తాడు. ఇప్పుడు వీరసింహారెడ్డి అనే కథ నిజ జీవితంలో జరగలేదు, కానీ జరిగింది అనేటువంటి ఫీల్ ప్రేక్షకులకు ఇవ్వాలిగా, అదే కదా సినిమా లక్ష్యం.
ఇది నిజంగా జరిగింది ఆ ఎమోషన్కి, ఇది రియల్గా జరిగిందేమో, రియల్గా ఆ క్యారెక్టర్తో పాటు ఆ ఎమోషన్స్తో పాటు ఆడియన్స్ జర్నీ చేయాలి అంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆ కథలో కూర్చోబెట్టాలి. సో ఏ కథకైనా బౌండరీస్ ఉంటాయి, అంటే పాత్ర పరిధిని దాటి రాయటం, సంఘటన పరిధిని దాటి ఆలోచించడం లాంటిది ఎప్పుడు చేయదు. అది ఏదైనా కానీ రాసేవాడికి అది బయోపిక్ అయినా ఇంకోటైనా ఇంకో హిస్టారికల్ అయినా ఫోక్లర్ అయినా సోషల్ అయినా ఏదైనా ఉంటుంది.